నమస్కారం, వైట్ఫీల్డ్ న్యూస్కి స్వాగతం. ఈరోజటి వార్తలు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకు వేసవిలో సవరణాత్మక విద్యను అందించడానికి ప్రవేశపెట్టిన జ్ఞానధార కార్యక్రమానికి నగర ఎస్సీ విద్యార్థి విద్యార్థినుల వసతి గృహములో శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు వేసవిలో సవరణాత్మక విద్యాబోధన చేయడం ద్వారా కొత్త విద్యా సంవత్సరంలోపు 5 నుండి 6 మరియు 9 నుండి 10 తరగతికి ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల కోసం ఈ జ్ఞానధార కార్యక్రమం. వేసవి సెలవుల్లో 2018 May 1 నుండి May 31 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి జిల్లా మరియు మండలాల్లో హాస్టల్ వసతి కలిగి ఎంపిక చేయబడిన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి, ఎంపీపీ మీరా, జెడ్పీటీసీ వెంకటరత్నం, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 96వ జయంతి సందర్భంగా పుత్తూరులోని కార్వేట్ నగరం సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుత్తూరు ఎంపీపీ గంజి మాధవయ్య మాట్లాడుతూ, తనను ఆదరించిన తెలుగు ప్రజలకు సేవ చేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి రికార్డు సృష్టించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపల్ మాజీ చైర్మన్ కరుణాకరన్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి షణ్ముఖరెడ్డి, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి గాలి గోపినాథ్, తెలుగుదేశం నాయకులు బాబునాయుడు తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు మండలం కేబీఆర్పురం పంచాయతీలో ఎస్సీ ఎస్టీలకు వెంటనే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి, గత కొంతకాలంగా కేబీఆర్పురం పంచాయతీలోని ఇంటి స్థలాలకు అర్హులైన ఎస్సీ ఎస్టీలు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం పట్ల ధర్నా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మహేష్ తో పాటు సహాయ కార్యదర్శి చిరంజీవి, ఆఫీస్ బ్యారియర్ నరసింహులు, కేబీఆర్పురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రేణిగుంట ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద భారీగా బంగారు బిస్కెట్లు స్వాధీనం. కువైట్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న 6 మంది వ్యక్తులు సుమోలో కడపకు వెళుతుండగా పట్టుకున్న రేణిగుంట పోలీసులు. బంగారం బిస్కెట్ల విలువ 1 కోటి రూపాయలు ఉంటుందంటున్న పోలీసులు ప్రస్తుతం రేణిగుంట స్టేషన్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పీలేరు నందు రోడ్ల నందు గల 2 మతి స్థిమితం లేని వారి రూపం మార్చిన పోలీసులు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్లపై తిరుగుతున్న బిచ్చగాళ్లను, అనాథలను పోలీసు వారు ఈరోజు స్టేషన్కు తీసుకుని వచ్చి కటింగ్ మరియు షేవింగ్ చేయించి నూతన దుస్తులను ధరింపజేసి వారికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేసిన పీలేరు పోలీసు వారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వారు పాల్గొన్నారు. అనంతపురం నగరంలోని జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్ విరిగి అమృత 6 సంవత్సరాలు గల చిన్నారి మృతి, 6 మందికి తీవ్ర గాయాలు, గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి బ్రహ్మోత్సవాలలో భాగంగా గోవిందరాజస్వామివారి రథోత్సవం భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. ఇంతటితో వైట్ఫీల్డ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.